ಶ್ರೀ ಗುರು ಗಣೇಶ ಮೇಧಾದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ಸಹಿತ ಶ್ರೀ ಬಾಲತ್ರಿಪುರ ಸುಂದರೇ ನಮಃ. ಗೋದಾವರಿ ಪುಷ್ಕರಾಲು, ಈ ಪುಷ್ಕರಾಲು అనగానే మనందరికీ కూడా అసలు పుష్కరాలు అంటే ఏమిటి, పుష్కరం అని ఎందుకు అంటున్నాం, ఇటువంటి సందేహాలు చాలా వస్తూ ఉంటాయి. వీటిని తెలుసుకునే ముందు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఒక విషయాన్ని మాత్రం బాగా స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మన సనాతనమైనటువంటి ఈ సనాతన ధర్మంలో ప్రకృతే మనకు ప్రధానమైనటువంటి దైవం. ఆ ప్రకృతిని ఆరాధించడానికి ఉన్నటువంటి వివిధమైనటువంటి మార్గాలలో ప్రత్యేకమైనటువంటి మార్గమే పుష్కరం. పూష్ణాతీతి పుష్కరం అని చెప్పని పుష్కరానికి ఉత్పత్తిని చెప్పారు. అంటే బలాన్ని ఇచ్చేది, బలాన్ని చేకూర్చేది అనేది ఈ పుష్కరానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అర్థం. ఈ యొక్క పంచభూతాలలో భూమి, ఆకాశము, నీరు, అగ్ని ఇత్యాదిగా చెప్పబడుతున్నటువంటి పంచభూతాల్లో జీవతత్వాన్ని కలిగినటువంటి ఏకైక భూతం నీరు మాత్రమే, జలం మాత్రమే. అందుకని ఈ రోజుకి కూడా ఎవరైనా స్పృహ తప్పి కింద పడిపోయినట్లయితే వారి మొహాన్ని నిప్పులు పోయేట్లా నీరే పోస్తున్నాం. వారు నా గొంతు ఎండిపోతుందంటే ఇదిగో ఈ నిప్పు కనుక తినండి అని మనం ఇవ్వట్లా నీళ్లు తాగండి అని ఇస్తున్నాం. అంటే జీవ లక్షణము పంచభూతాల్లో ప్రధానంగా ఉన్నటువంటిది నీటిలో మాత్రమే. దీన్ని మన మహర్షులు చాలా స్పష్టంగా తెలుసుకొని ఈ నీటిలో ఉండేటువంటి ఈ జీవ లక్షణాలు మరింత ఎక్కువగా హెచ్చుగా ఎప్పుడు ఉంటాయి అని శోధన చేశారు. అలా శోధన చేసినప్పుడు వీళ్ళు వేదంలో ఒక మాట చెప్పారు. ఏమిటట, పగటి యందు అగ్నితత్వానంతా తనలో ఉంచుకునేటువంటి సూర్యభగవానుడు రాత్రి అయ్యేసరికి తనలో ఉండేటువంటి తేజస్సును, తనలో ఉండేటువంటి ఔషధి తత్వాలను, తనలో ఉండేటువంటి మహత్యాన్ని నీటి యందు నిక్షిప్తం చేస్తున్నాడు అని చెప్పని శృతిలో ఒక వాక్యం చెప్పబడింది. అంటే సూర్యుడిలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆరోగ్యప్రదాయకమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, అదంతా కూడా రాత్రి వేళ నీటి యందు నిక్షిప్తం చేయబడుతోందని చెప్పి సాక్షాత్తు వేదంలో వీళ్ళు తెలియజెప్పారు మనకి, తమ సూక్ష్మ భూమికల ద్వారా తెలుసుకొని. అందుకనే దీని దృష్టిలో పెట్టుకొని పెద్దవారు ఏం చేసేవారంటే, సూర్యోదయపూర్వమే మీరు నదికి వెళ్ళి నదిలో స్నానం చేయండి. అంటే అప్పుడు ఏమవుతుంది, సూర్యుడిలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో అది మన యందు ప్రవేశిస్తుంది. సూర్యుడు ప్రధానంగా దేనికి కారకుడు, ఆరోగ్యం. భాస్కరాదిచ్చేతని కదా సూర్యుడు మనకి ఇచ్చేటువంటిది ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని మనం పొందడానికి కానీ ప్రధానంగా దీనివల్ల ఆస్కారం ఏర్పడుతోంది. అంటే సూర్యుడిలో ఉండేటువంటి శక్తి, రాత్రిపూట చంద్రుడిలో ఉండేటువంటి శక్తి, రాత్రి ఎందు ప్రకాశించేటువంటి నక్షత్రాల్లో ఉండేటువంటి శక్తి, గ్రహముల నుండి ప్రసరించేటువంటి తేజోశక్తి, వీటన్నిటిని కూడా పుణికిపుచ్చుకొని వీటి తాలూకు శక్తినంతా కూడా మనకు అందివ్వగలిగేటువంటి శక్తి నీటికి చాలా బలంగా ఉంది అని తెలుసుకున్నారు. మరి నీరు అన్నప్పుడు అన్ని చోట్ల ఉంటుంది కదా, మన అపార్ట్మెంట్లో ట్యాంకుల్లో కూడా నీళ్లు ఉంటుంది. అలాంటప్పుడు నదికి ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్న వేస్తే, పారేటువంటి నీటికి ఉన్నంత శక్తి స్టాగ్నెంట్ వాటర్కి ఉండదు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని వీరు ఏం చేశారంటే, పారేటువంటి జీవ నదులు ఏవైతే ఉన్నాయో ఆ జీవ నదులకు మాత్రమే ఈ శక్తి ఎక్కువగా ఉంటుంది, ఇవి ప్రశస్తమైనవి, ఇటువంటి ఒక బలాన్ని పొందడానికి అని చెప్పారు. అయ్యా మాకు నది దగ్గరలో లేదండి, చెరువుల్లో స్నానాలు చేయండి, చెరువుల దగ్గర లేవండి, బావిలో స్నానం చేయండి, అవి మాకు లేవండి. దీనివల్ల మీరు స్నానం చేయటం వల్ల దేహ మాలిన్యాన్ని అయితే పోగొట్టుకోగలుగుతారు కానీ మనస్సులో ఉన్న మాలిన్యాన్ని పోగొట్టుకోలేరు అని చెప్పారు. ఈ యొక్క నదులలో కనుక స్నానాన్ని చేయగలిగినట్లయితే ఈ సూర్యచంద్రుల ఇద్దరి శక్తి కూడా మనకి కలిగిన కారణం చేత, జ్యోతిష్యాన్ని అనుసరించి ఆత్మకారకుడు రవి గనక, అలానే మనఃకారకుడు చంద్రుడు గనక, మనస్సు శరీరము రెండు శుద్ధిని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంటే మన మనస్సులో ప్రసరించేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవి మంచి మంచి ఆలోచనలుగా పరిణమించడానికి కూడా ఈ నదీ స్నానం ఉపయోగపడుతుంది, జలము ఉపకరిస్తుంది అని చెప్పని మనకి మహర్షులు తెలియజేయడం జరిగింది. అందుకనే నీరు చాలా ప్రధానమైనటువంటిది. మనిషికి ఉండేటువంటి శరీర మాలిన్యాన్ని తీయాలన్నా, మనస్సుకు ఉన్నటువంటి మాలిన్యాన్ని తీయాలన్నా నీటికన్నా పంచభూతాల్లో మరి ఇంకా దేనికి కూడా శక్తి లేదు అని చెప్పని వీళ్ళు చాలా చక్కగా గ్రహించి, అటువంటి నీటి ద్వారా, నదీ స్నానాల ద్వారా ఎప్పుడెప్పుడు మనం శ్రేయస్సును పొందొచ్చో చెప్పారు. వాటిలో పుష్కరములు ఒకటి మాత్రమే అత్యంత ప్రధానమైనటువంటివి కాకపోతే ఇవి. ఈ పుష్కరములు కాకుండా పుష్యార్కము అని ఒక రోజు చెప్పారు. అంటే పుష్యమి నక్షత్రం ఆదివారం కలిసినటువంటి రోజున నదీ స్నానానికి చాలా ప్రశస్తం. అంటే ఆ రోజు చేసినా కూడా ఇంత పుణ్యాన్ని మనం పొందవచ్చు, ఇంతటి శక్తిని కూడా మనం పొందవచ్చు గోదావరి వరకు. అదే ప్రకారంగా వ్యతిపాతం, ఇది ఒక యోగం. ఈ వ్యతిపాతం అనేటువంటి యోగం ఉన్నప్పుడు కూడా ఈ యొక్క నదుల్లో స్నానం చేసినట్లయితే గనక ఇంతటి శక్తి మనం పొందవచ్చట. మన యొక్క ఉండేటువంటి జన్మ నక్షత్రం, మనం పుట్టినటువంటి రోజు కూడా దీన్ని ప్రసాదభుతితో గనక చేసినట్లయితే, అంటే ఈ నదిలో నేను స్నానం చేస్తున్నాను కనుక నా ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ప్రశాంతమైనటువంటి చిత్తంతో కనుక స్నానం చేసినా కూడా దీన్ని మనం పొందవచ్చు అని చెప్పన్నారు. వీటి అనేకమైన విషయాలు చెప్తూ అన్నిట్లోకి కూడా భవ్యమైంది మాత్రం పుష్కరకాలం అని చెప్పారు. మనకి పుష్కరకాలం అంటే పన్నెండు ఒకసారి వచ్చేదని మాత్రమే తెలుసు. అయితే ఈ పుష్కరానికి ఉన్నటువంటి ప్రధానమైన అర్థం పుష్టి, తుష్టి, ఈ రెండు మాత్రం చెప్పుకోవాలి. పుష్టి
పుష్టి ఉండి తుష్టి లేకపోయినా కష్టమే. అంటే తుష్టి అంటే ఆనందం, ఇది లేకపోయినా కష్టమే. ఆనందం ఉండి శరీరం సహకరించకపోతే అది కేవలం మానసిక ఆనందమే అవుతుంది. కనుక శరీరము మనస్సు రెండు ఆరోగ్యవంతంగా ఉండి మనము సుఖములను ఆనందములను పొందడానికి కావలసినటువంటి ఆరోగ్య ఆయుర్ధాయములు ఏవైతే ఉన్నాయో అవి అందించేటువంటి శక్తికి పుష్కరం అనేటువంటి పేరుని ఇచ్చారు. అందుకనే పుష్ణాతీతి పుష్కరం. ఈ పుష్కరం రెండింటికి శక్తినిస్తుందిట. దేనికి? ఒకటి నీటికి బలాన్ని ఇస్తోంది, రెండు అందు స్నానం ఆచరించిన వారికి బలాన్ని ఇస్తుంది. అందుకనే ఇది సాద్ర త్రికోటి తీర్థ సహితం అంటానికి కారణం ఇది. 33 కోట్ల తీర్థములు పుష్కర కాలంలో ఆ నదిలో ప్రవేశిస్తాయన్నారు. ఏ నదికి పుష్కరం వస్తే ఆ నదిలో ప్రవేశిస్తాయన్నారు. కారణం ఆ సమయంలో ఆ నదికి ఉన్నంత శక్తి, ఆ నదీ జలాలకు ఉన్నంత శక్తి ఇతరమైనటువంటి జనములకు ఉండదు. దీన్ని గ్రహించినటువంటి ఋషుడు ఈ ప్రకారమైనటువంటి క్రియను ఏర్పాటు చేసి దీనికి పుష్కరం అని పేరు పెట్టారు. ఇప్పుడు మనం గమనించవలసినటువంటి రెండో అంశం ఏమిటి? పుష్కరానికి గురుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేదాన్ని, దాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే గురుడు ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తున్నాడో అప్పుడు కదా నదులకు పుష్కరాలు వస్తున్నాయి. ఇందులో సూర్యుని కానీ చంద్రుని కానీ శనిని కానీ రాహుకేతువుని కానీ ఇత్యాది గ్రహాలు వేటిని కూడా మనం లెక్కగా తీసుకోవట్లా. ఎందుకని? గురుంటే ఎందుకు పట్టుకున్నాం అంటే నీటిలో ఎలా జల కారకత్వము ఉన్నదో, జీవకారకత్వం ఉన్నదో నీటిలో, అదే ప్రకారంగా నవగ్రహాలలో జీవకారకత్వం కలిగినటువంటి గ్రహం గురుడు. ఈ జీవకారకత్వం కలిగినటువంటి గ్రహం గురుడు గనకే ఇతనికి ఆయుర్ధాయం ఉందా లేదా అనగానే మొట్టమొదటి పరిశీలన చేసేటువంటిది గురుబలం. గురుబలం ఉందా అండి అని అడుగుతాం. ఆ గురుబలం ఉంటే వాడు బతుకుతాడు, లేకపోతే నశించిపోతాడు. కనుక నవగ్రహాలలో జీవ లక్షణాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడు మాత్రం కేవలం గురుడు మాత్రమే. అందుకని ఈ గురుడికి కలిగినటువంటి జీవకారకత్వం కలిగినటువంటి జలానికి దగ్గరి సంబంధం ఉన్నది. జీవకారకులైనటువంటి గురుడు అలానే జీవ లక్షణాలు కలిగినటువంటి జలము కలిసినట్లయితే కనుక ఇవి మరింత బలవర్ధకాలు. అందుకనే గురుడు ఏ నాసిలోకి ప్రవేశిస్తున్నప్పుడు గురుగ్రహం మీద ఉండేటువంటి కాంతి కిరణములు ఏ నదీ జలాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడతాయి అనేటువంటి దాని మీద శోధన చేసి ఋషులు మేషరాశిలో గురుడు ప్రవేశించినప్పుడు గంగానదికి ప్రశస్తమైనటువంటి బలం ఏర్పడుతుంది, అప్పుడు గంగా పుష్కరాలని చెప్పని, అదే ప్రకారంగా వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించినట్లయితే కనుక ఆ సమయంలో రేవా నదికి అంటే నర్మదా నదికి ఆ సమయంలో ఆ నదీ జలాలు బలాన్ని కలిగి ఉంటాయని చెప్పని, ఇలా ఒక్కొక్క నదికి చెప్పుకుంటూ వచ్చి నీ యొక్క సింహరాశిలోకి కనుక గురుడు ప్రవేశించినట్లు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గోదావరి నదికి పుష్కరాలు వస్తాయని చెప్పని, అదే ప్రకారంగా కన్యారాశిలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క కృష్ణవేణి నదికి పుష్కరాలు వస్తాయని చెప్పని, తులారాశిలో గురుడు ఉన్నప్పుడు కావేరీ నదికి పుష్కరాలు వస్తాయని చెప్పడం జరిగింది. అంటే ఈ పుష్కరాలు రావటం అంటే ఆ సమయంలో గురుడి యొక్క బలమంతా కూడా ఆ నదిలో ప్రవేశించి ఉంటుంది. కనుక గురు బలాన్ని మనకి అందివ్వడానికి కానీ ఆ సమయంలో ఆ నదీ జలాలు పరిపూర్ణమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. ఇది ప్రధానంగా తెలుసుకోవలసినటువంటి అంశం. ఎందుకనే మన వాళ్ళు ఒక మాట చెప్పారు, ఎవరికైతే సంతానం లేదో వారు పుష్కరాల్లోకి వెళ్ళి ఖచ్చితంగా తీర్థవిధుల్ని ఆచరించినట్లయితే కనుక వీరికి సంతానం కలుగుతుంది అని అన్నారు. ఎందుకని? నవగ్రహాల్లో గురుడు సంతాన ప్రదాత. ఆ సమయంలో గురుబలాన్ని పరిపూర్ణంగా కేవలం స్నానం మాత్రం చేతనే పొందినట్లయితే కనుక మనం గురుబలాన్ని తేలిగ్గా అందుకోగలుగుతాం. కనుక పుష్కర సమయంలో మానకుండా 12 రోజులు కూడా 3 పూట్ల కూడా స్నానం చేయమన్నారు. అంతే తప్ప ఏదో ఒక్కరోజు వెళ్ళి ఒక మొనకేసి వచ్చేసి నువ్వు పుష్కర స్నానం చేశానంటే పుణ్యం వస్తుందేమో, కానీ నువ్వు ఆశించినటువంటి ఇహ సంబంధమైనటువంటి ఫలితం మాత్రం రాదు. అందుకనే 12 రోజుల వ్రతం ఇచ్చారు దానికి. ఈ 12 వ్రతం ఒక్కొక్క రోజు చేసేటువంటి స్నానం ఒక్కొక్క సంవత్సరకాల స్నానంతో సమానమైనటువంటి ప్రభావాన్ని మన మీద చూపెడుతుంది. అందుకని 12 రోజులు ఇచ్చారు. అందుకని 12 సంవత్సరములకు ఒకసారి పుష్కరములు అనేటువంటి రావడం అనేది కూడా మనం దీని ద్వారా గమనించుకోవచ్చు. అందుకని అత్యద్భుతమైనటువంటి గురుబలం ఏదైతే ఉందో ధనానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, ఆత్మ సంతృప్తికి సంబంధించి, భగవద్ అనుగ్రహానికి సంబంధించినటువంటి గురుబలం ఏదైతే ఉందో ఆ గురుబలాన్ని స్పష్టంగా నీటి ద్వారా కేవలం ఒక స్నానం అనేటువంటి చిన్న ప్రక్రియ ద్వారా మనం అందుకోవడానికి కానీ అత్యద్భుతంగా ఉపకరించేటువంటి కారణం పుష్కరాలు అని చెప్పుకోవాలి. ఆ పుష్కరాల్లో కూడా గోదావరి పుష్కరాలకి చాలా ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటనే దాన్ని పరిశీలన చేద్దాం.